ఫిక్షన్. అఘోరాగా ఉండి 5 సంవత్సరాలుగా హైదరాబాద్లోని వారణాసిలో తిరుగుతూ ఉన్నారు, మిమ్మల్ని జర్నలిస్ట్గా మిమ్మల్ని డామినేట్ చేస్తుందా మీ మైండ్ సెట్టు, లేదు ఈ రెండింటికి ఎప్పుడైనా క్లాష్ వస్తుందా, జర్నలిస్ట్కి అఘోరాకి మధ్యలో క్లాష్ ఎప్పుడైనా వస్తుందా ఈ సొసైటీలో ఉన్నప్పుడు? దీన్ని అదేనండి నేను చెప్పేది. దీన్ని ఏమంటారంటే టైం మేనేజ్మెంట్ అంటారు, లైఫ్ మేనేజ్మెంట్ అని అంటారు. టైం మేనేజ్మెంట్ అంటే నాకు ప్రతిరోజు కూడా నిత్య కృత్యం అనేది ఉంటుంది కదా, దాంట్లో ఫలానా టైం నుంచి ఫలానా టైం వరకు ఫలానా పని చేస్తాను, ఫలానా టైం నుంచి ఫలానా టైం వరకు ఫలానా పని చేస్తాను. ఇలాగ నాకంటూ కొన్ని ప్రిడిక్షన్స్ ఉన్నాయి, సిస్టమ్స్ ఉన్నాయి, దాని ప్రకారంగా నేను బిహేవ్ చేస్తాను. అదేవిధంగా రాజకీయాల మీద ఇంట్రెస్ట్ చూపించేటప్పుడు ఆ టైంకి అది ఉంటుంది, పూజ చేసుకునే టైంకి పూజ టైం ఉంటుంది, సాధన టైంకి సాధన టైం ఉంటుంది, ఎంజాయ్మెంట్కి ఎంజాయ్మెంట్ ఉంటుంది. ఏ ఒక్కదాన్ని కూడా నేను మిస్ కాదు. మీరు సర్వసంగ పరిత్యాగి కదా, సర్వసంగ పరిత్యాగి అయినంత మాత్రాన ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకుంటే మీకు ఎంతో కొంత భావోద్వేగాలని ఉంటాయి కదా ఒక వ్యక్తిలా. సర్వసంగ పరిత్యాగి అన్నారు, అసలు ఆ సర్వసంగ పరిత్యాగికి అర్థం మీరు చెప్పండి. అంటే ఈ సర్వసంగ పరిత్యాగి అంటే ఇప్పుడు అన్ని వదులుకొని ఎటువంటి ఎమోషన్స్ లేకుండా కుటుంబం కానీ లేదనంటే ఒక రకమైన ఇప్పుడు కుటుంబ వ్యవస్థను వదులుకోవటం, వేరే మనం కాదు మనం ఏదైతే రెగ్యులర్గా మనం ఉంటున్నారో ప్రజలు ఉంటున్నారో వాళ్ళకి అతీతంగా ఎటువంటి భావోద్వేగాలు లేకుండా ఎటువంటి ఆశలు అలాంటివి ఏమి లేకుండా బతకటం సర్వసంగ పరిత్యాగి అని అంటారు. అయితే ఎందుకు అడుగుతున్నానంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు, మీరు అబ్జర్వ్ చేసేనే ఉంటారు, మీరు ప్రపంచాన్ని వేరేగా చూస్తారు, దూరం నుంచి చూస్తున్నారు, అందరినీ కలిపి ఒకలా చూస్తున్నారు. అయితే ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ సన్యాసం తీసుకొని ప్రవచనాలు చెప్తూ వేల ఎకరాల్లో ఆశ్రమాలు ఏర్పాటు చేస్తున్న స్వాములు చాలామంది ఉన్నారు. మీరు ప్రజల్ని ఎలా చూస్తారని, ప్రజల్లో అమాయకులు ఉంటారు, తెలివైన వాళ్ళు ఉంటారు, ధనవంతులు ఉంటారు, పేదవాళ్ళు అందరూ ఉంటారు, వాళ్ళని మీరు ఒకలా చూస్తారు వాళ్ళకున్న పరిధి వరకు, కానీ మీరు వీళ్ళని ఎలా చూస్తున్నారు? చెప్తానండి, చెప్తాను. అందుకనే సర్వసంగ పరిత్యాగి కదా మీరు, సర్వసంగ మీకు వాళ్ళకి ఏంటి తేడా అని. సర్వసంగ పరిత్యాగి అనే దానికి అర్థం చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంతమంది అనుకుంటారు పెళ్ళాం పిల్లల్ని వదిలేస్తే సన్యాసము అని, ఇంకొంతమంది అనుకుంటారు ఆస్తిపాస్తులను వదిలేస్తే సన్యాసము అని, ఇంకొంతమంది అనుకుంటారు సమాజాన్ని వదిలేస్తే సన్యాసము అని. నిజానికి ఇవేనా సన్యాసం అంటే? సన్యాసం అంటే ఇది కాదండి. నేను అనేటువంటి భావాన్ని వదిలేయాలి ఫస్ట్, నాది అనే స్వార్థం వదిలేయాలి, నాకు అవసరం అనే ప్రలోభాన్ని వదిలేయాలి. ఈ ప్రలోభం ద్వారా కుప్ప కూర్చుకున్నటువంటి కుప్ప ఉంది కదా, ఆ కుప్పని ఎదుటివాడి కుప్పతో పోల్చుకుని వాడి పట్ల ఈర్ష్య, అసూయ, ద్వేషం ఏదైతే ఉందో ఇలాంటి అంతఃశత్రువులు ఉన్నాయి కదా, ఈ అంతఃశత్రువుని వదులుకోవాలి. ఇది వదులుకుంటేనే వాస్తవిక సన్యాసం అవుతుంది, కానీ రంగుగుడ్డలు కప్పుకున్నంత మాత్రం సన్యాసం కాదు. ఇది చాలా ఖచ్చితం. రంగుగుడ్డలు కప్పుకుని మేము సన్యాసులు అని చెప్పుకునేవాళ్ళు సమాజం గురించి ఏం ఆలోచిస్తున్నారు? స్వార్థం లేనివాడు కదా సన్యాసి, మరి వీళ్ళకి స్వార్థం లేదు బాగానే ఉంది, మరి సమాజం గురించి వీళ్ళు ఏమి ఆలోచిస్తున్నారు? ఎలా ఉండాలి అంటే అందరితో కలిసి ఉండాలి, కానీ ఎవరితో కలిసి ఉండకూడదు. దీని అర్థం ఏంటంటే తామరాకు ఉంది, దాని మీద నీటి బొట్టు ఉంది, అది ఎక్కడన్నా అతుక్కుంటుందా? కానీ నీరు అన్నది తామరాకుతోటి కలిసి ప్రయాణిస్తుందా లేదా? అదే విధమైన స్థితిలో ఒక సన్యాసి అనేవాడు జీవించాలే, కానీ నేను దూరంగా ఉంటాను ఈ సమాజంతో నాకు పని లేదన్నంత మాత్రం వాడు సన్యాసి కాలేడు. పోనీ అలా ఉన్నవాళ్ళు డబ్బుల కోసం పాకులాడకుండా ఉన్నారా? చెప్పండి, డబ్బుల కోసం పాకులాడకుండా ఉన్నారా? డబ్బుల కోసం అంటే వాళ్ళకి వచ్చే డొనేషన్స్ కానివచ్చు, లేదంటే వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకొని గుడి దగ్గర అయినా సరే, వెంకటేశ్వరుడు గుడి దగ్గర అయినా సరే, స్వాముల ఆశ్రమాల్లో అయినా సరే జరుగుతుంది ఖచ్చితమైన వ్యాపారం మాత్రమే. ఈ వ్యాపారం అంటే ఎలాంటిదంటే స్పెషల్ దర్శనం ఇంత, సూపర్ స్పెషల్ దర్శనం ఇంత, లడ్డు ఇంత, గారెంత, వాడెంత, అక్కడ జరుగుతుంది వ్యాపారం కదా. రమణ దీక్షితులు ఈ మధ్యకాలంలో చెప్పారు, చాలా క్లియర్గా చెప్పారు, మీరు భగవద్ దర్శనానికి రండి, భగవంతుణ్ణి దర్శించుకోండి, కానీ హుండీలో 10 పైసలు వేయకండి.
రోజు కూడా కొన్ని కోట్ల రూపాయలు పడుతున్నాయి. పాప ప్రక్షాళన చేసుకోవాలంటే కోటి రూపాయలు అనేటువంటి పెద్ద మాటలు మాట్లాడకండి, ఇక్కడ పూర్తిగా వినండి. కొన్ని కోట్ల రూపాయలు వస్తుంది ఆలయానికి. ఇన్ని కోట్ల రూపాయల్లో భగవంతుడికి ఖర్చు పెడుతున్నటువంటి ధూప దీప నైవేద్యాలకు ఎంత, అందులో పనిచేస్తున్నటువంటి పురోహితులు అర్చకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చేటువంటి జీతం ఎంత, అక్కడ పనిచేస్తున్నటువంటి కస ఊడ్చేటువంటి వాడికి ఇచ్చేటువంటి జీతం ఎంత, అక్కడ ఉండే పూల తోటల్లో పూల తోటల్ని చూసేటువంటి తోటమాలకి ఇచ్చేటువంటి జీతం ఎంత, ఇవన్నీ లెక్కలు చూస్తే తిరుపతి తిరుమల దేవస్థానం తాలూకు అకౌంట్లలో అంతా అవకతవకలే. ఆ డబ్బంతా ఎక్కడికి పోతుందండి? ప్రభుత్వానికి చేరట్లే, స్టేట్ గవర్నమెంట్కి. ఇవాళ రోజు టీడీపీ ఉంది కాబట్టి టీడీపీని బ్లేమ్ చేస్తున్నామని అనుకోవచ్చు, రేపు వైఎస్ఆర్సీపీ వస్తే వైఎస్ఆర్సీపీకి పోదా? అంటే భగవంతుడి డబ్బును దోచుకోవడానికి ఈ రాజకీయ నాయకులు ఉన్నారు, ఈ ప్రభుత్వాలు ఉన్నాయి. ఇలాంటి స్థితిలో వాళ్ళు చేసేది అన్యాయం కాదా? అన్యాయమే. అదేవిధంగా ఇప్పుడు ఈ స్వామీజీలు అంటే పాదపూజ అయితే ఇంత, ఆశీర్వాదం అయితే ఇంత, ప్రత్యేక సేవ అయితే ఇంత, ఏకాంత సేవ అయితే ఇంత, ఇలాగ రేట్లు పెట్టి చేస్తున్నారు. పోనీ తప్పలేదు, మనిషి బతకాలంటే అంత ఇంత డబ్బు కావాలండి, డబ్బు లేకుండా మనిషి జీవితం నడవదు. కానీ అలా సంపాదించేటువంటి డబ్బుని ప్రజలకు ఎంత ఖర్చు పెడుతున్నారు, వీళ్ళు చేస్తున్నటువంటి గొప్ప నిర్వాహకాలు ఏమిటి చెప్పమనండి. ఓకే, ఇకపోతే నా గురించి వస్తాను. ఇందాక అన్నారు కదా వాళ్ళకి మీకు ఉండే తేడా ఏంటి అని, నేను ఎప్పుడు జీరో బ్యాలెన్స్తోనే జీవిస్తాను, ఎప్పుడు జీరో బ్యాలెన్స్తోనే జీవిస్తాను. నా జీవిత కాలంలో ఆశ్రమాలు పెట్టను, ఇలాంటి వ్యాపారాలు చేయను. నాకు ఉండేది ఒకటే ఒకటి, భక్తితోటి నేను వ్యాపారం చేయను, విద్యను విక్రయించను. ఇది నా తలుపు తత్వం, ఇది నాకు వీళ్ళకి ఉండేటువంటి తేడా. విద్యను విక్రయించను అని చెప్తున్నారు, బాగానే ఉంది. ఇప్పుడు మీకున్న జ్ఞానాన్ని కానీ విద్యని కానీ 10 మందికి పంచిపెట్టాలి అని అంటే మీకు ఒక డయాస్ కావాలి, ఒక స్టేజ్ కావాలి. ఏమక్కర్లేదండి, నాకు నేను సొంతంగా నేను అన్నీ తయారు చేసుకుంటున్నాను. వితిన్ షార్ట్లీ నా ఏర్పాట్ల ప్రకారంగా నేను నాకంటూ ఒక వేదికను ఏర్పాటు చేసుకుంటున్నాను. ఆ వేదిక ద్వారా ఈ సమాజానికి నేను ఏం చెప్పాలో చెప్తాను, వీళ్ళలో ఎటువంటి చైతన్యం తీసుకురావాలో తీసుకొస్తాను. హలో అండి, నేను మీ సమీర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ 24 ఫ్రేమ్స్.